వెల్కమ్ టు ది లియో విశాఖ పోర్టులో ఇరవై ఐదు వేల కేజీల కుకైన్ ఏదైతే ఆ డ్రైస్ట్ రూపంలో తీసుకొచ్చిన కుకైన్ ఉందో ఇప్పుడు అది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది మనకు తెలుసు ఏదైతే సంజయ్ ఆక్వా పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందో దానికి చెందిన ఆ పేరు కంపెనీ పేరు మీద రావడంతో దానికి చెందిన వాళ్ళు వైసీపీ నేతలకు కావడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉక్కిరి బిక్కిరిగా మారిపోయింది ఒక రకంగా ఏంటంటే దాన్ని తెలుగుదేశం పార్టీ మీదకో లేదా టీడీపీ నేతల మీదకో నెట్టి సానుభూతి పొందాలని ప్రయత్నం చేసిన దారులన్నీ మూసుకుపోయాయి వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు ఈ సంజయ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే కోణం వీరభద్రరావు ఉన్నాడు ఎండి ఆయన గతంతో ఆయన ఆయన అన్న కూడా ఇద్దరు కూడా చట్టపట్టాలు వేసుకుని వైసీపీ నేతలతో తిరిగిన ఫోటోలు వీడియోలు అన్నీ కూడా బయటకు రావడంతో ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీలో ఉలుకుపాటు మొదలైంది ఒక రకంగా ఇది తీవ్ర డ్యామేజ్ చేస్తుంది అంతేకాదు ఇప్పటికే ఏపీ డ్రగ్స్ హబ్గా మారటం ఇదే సమయంలో ఇతర దేశం నుంచి కూడా డ్రగ్స్ రావటం పలే అనుమానాలకు తోగిస్తుంది వాస్తవానికి డ్రై ఈస్ట్ అనేది ఇతర దేశం నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర కూడా దొరుకుతుందట అక్కడి నుంచి తెప్పించుకునే బదులు ఆ డబ్బులు పెడితే ఇక్కడే దొరుకుతుంది కానీ డ్రై ఈస్ట్ ముసుగులో వీళ్ళు తెప్పించింది దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి కొకాయిన్ అయితే తెప్పించడం జరిగింది సో ఇప్పుడు ఏం చేయాలో వైసీపీకి అర్థం కాట్లా ఒక పక్కన ఎన్నికల దగ్గర పడి దీంతో బ్రెజిల్ దేశ అధ్యక్షుడి నుంచి పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఎందుకనంటే ఇప్పుడు సిబిఐ విచారణలో తీగలాగితే డొంకంతా కదులుతుంది ఎవరు దీనికి ఆర్డర్ ఇచ్చారు ఎన్నిసార్లు ఆర్డర్ ఇచ్చారు అనే పూర్తి వివరాలన్నీ కూడా బ్రిజిల్ దగ్గర ఉంటాయి కాబట్టి పంపింది కూడా బ్రిజిలే కాబట్టి ఇప్పుడు అక్కడ నుంచి కొంత ప్రయత్నం చేసి ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా పలు అనుమానాలు వస్తున్నాయి ఎందుకనంటే నిన్న కూడా పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపాటు పడి ప్రెస్ మీట్ పెట్టారు అబ్బాయి మేము సిబిఐ విచారణకు మేమైతే అడ్డుపడలేదు కేవలం వాళ్ళు డాగు కావాలంటే మేము మాత్రమే పంపాము దాని వివరణ కోసం మాత్రమే మేము వెళ్ళాం మేము ఎటువంటి ఆటంకి పడలేదని చెప్పారు బట్ మరి సిబిఐ అధికారులు మీ వల్ల ఇన్వెస్టిగేషన్ ఆలస్యమైందని చెప్పి నివేదికలో రాశారు కదా అని ప్రశ్నిస్తే దానికి ఆయన సమాధానం దాటవేసే పరిస్థితి వాళ్ళు రాసిన దానికి మేమేం చెప్పలేము మాకేం సంబంధం లేదనే పరిస్థితి అంటే నిన్న పోలీసులు కూడా భుజాలు తొడుముకునే పరిస్థితి అంటే ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి ఇరవై ఐదు వేల కేజీల ఆ డ్రగ్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కాబట్టి సిబిఐ దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టదు ఇంటర్పోల్ కూడా అంత ఈజీగా వదిలిపెట్టదు దీనికి గాన ప్ర ప్రస్తుతం వైసీపీ సిపి నేత అయినటువంటి విజయసాయి రెడ్డి మీద ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే విజయసాయిరెడ్డికి రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈ కోనం వీరభద్రరావు యొక్క బ్రదరు వైసీపీ నేత కూడా అనేక సందర్భాల్లో విజయసాయి రెడ్డిని కలిసి చట్టపట్టాలు వేసుకుని తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో ఇప్పుడు వేళ్ళన్నీ కూడా విజయసాయి రెడ్డి వైపు చూపిస్తున్నాయి దీంతో ఏదో ఒకటి చేసి బ్రిజిల్ దేశం నుంచి ఆ దీనికి చెక్ పెట్టాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది సో ఆర్డర్ ఇచ్చింది వీళ్ళు కాదు వీళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదని ఒక ఒక లేఖ రూపంలో అక్కడ నుంచి విడుదల చేయిస్తే ఇబ్బంది ఉండదని ప్రయత్నం చేస్తుంది అదే ఇంటర్పోల్ కూడా ఖచ్చితంగా అక్కడ కూడా విచారం చేసే అవకాశం ఉంది బ్రిజిల్ దేశం కూడా ఒకవేళ ఈ ఇష్యూని కన ఇండియా గట్టిగా రేజ్ చేస్తే మీ దేశం నుంచి ఇలా డ్రగ్స్ వస్తుందని చెప్పి ఇండియా కన దీన్ని రేజ్ చేస్తే కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఇదంతా కూడా చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఈ మొత్తాన్ని కూడా బయటకు రాకుండా క్లోజ్ చేయటం కోసం ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడి కానివ్వండి లేదా బ్రెజిల్ కు చెందిన కొంతమంది ఆ వ్యక్తులను కానివ్వండి ఏదో విధంగా కలిసి ఆల్రెడీ ఇప్పటికే కేంద్రంలో ఆ జగన్మోహన్ రెడ్డికి అలాగే విజయసాయి రెడ్డికి కొన్ని పరిచయాలు ఉన్న నేపథ్యంలో అందులో కొంతమంది సహాయ సహకారాలు ఉపయోగించి ఆ బ్రిజిల్ దేశ అధ్యక్షుడితో కానీ కింద నేతలతో కానీ అక్కడ కింద అధికారులతో కానీ మాట్లాడి ఈ కేసును క్లోజ్ చేసే ప్రయత్నం ఆ కంటైనర్కు ఆ వచ్చిన దానికి సంబంధం లేదని గతంలో జరిగినటువంటి లావాదేవీలు కూడా ఇవ్వకుండా తొక్కు పట్టేందుకు ఎందుకంటే ఇంటర్పోల్ అందులో ఒకసారిగా వచ్చిందంటే ఖచ్చితంగా వివరాలన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా బయటకు పక్కకుండా చేయటం కోసం ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి ఎందుకు మనం ఈ వార్తలు కూడా నమ్మాల్సి వస్తుందంటే ఇవన్నీ వచ్చిన వార్తల రూపంలోనే గతంలో బ్రిజిల్ దేశ అధ్యక్షుడికి ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి శుభాకాంక్షలు కూడా తెలిపాడు బ్రిజిల్ దేశ అధ్యక్షుడికి శుభాకాంక్షలు కూడా తెలిపాడు మరి ఎలా తెలిపాడు శుభాకాంక్షలు వాస్తవానికి మనకెవరికైనా బ్రిజిల్ దేశ అధ్యక్షుడు తెలుసా ఒకవేళ తెలిపే స్థాయి ఉన్న ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు తెలుపుతారు కామన్ అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఒక దేశ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలపడం అనేది అరుదు పోనీ ఏదైనా కొంచెం తెలపాలి అని తెలిపినా అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటుంది కానీ అసలు ఎవరు తెలపని బ్రిజిల్ దేశ అధ్యక్షుడికి విజయసాయి రెడ్డి అప్పట్లోనే శుభాకాంక్షలు తెలిపాడు ఇది కూడా పలు అనుమానాలకు తావిస్తుంది మరి విజయసాయిరెడ్డి ఎందుకు అప్పట్లోనే బ్రిజిల్ దేశ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపాడు ఇప్పుడు సోషల్ మీడియా నిండా వైరల్గా మారింది అదే ఆయన ఏ ఉద్దేశంతో తెలిపాడా పక్కన పెడితే వీరికి ఏమైనా పరిచయాలు ఉన్నాయా లేదా అక్కడ ప్రభుత్వానికి చెందిన వారితో విజయసాయి రెడ్డికి ఏమైనా పరిచయాలు ఉన్నాయా ఎందుకంటే ఈ సొమ్ముని ఇతర దేశాలకి తరలించిన ఆ బ్లాక్ మనీ రూపంలో తరలించిన నేపథ్యంలో ఎలాంటి పరిచయాలు ఏమైనా ఏర్పడినా అనే అనేక అనుమానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియా నిండా కూడా ఆ ఈ వార్త అయితే వరల్ అవుతుంది విజయసాయి రెడ్డి వేసినటువంటి ట్విట్ కూడా ఉంది ఒకసారి చూద్దాం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది విజయసాయి రెడ్డి ఆ అధికారిక ట్విట్టర్ ఖాతాలో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పై ఒకటిన ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఆయన పేరుకి ఆ శుభాకాంక్షలు తెలుపుతూ ఎలక్టెడ్ యాజ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రిజిల్ అని చెప్పి తెలిపారు బ్రిజిల్ అధ్యక్షుడిని అభినందిస్తూ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పై ఒకటిన విజయసాయి చేసిన పోస్ట్ ఇది సో ఆ బ్రిజిల్ దేశ అధ్యక్షుడి ఫోటోను కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఆయన అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు అందుకే అనుమానాలు మరింత బలపడ్డాయి ఆయన్ని ఆయనకు కూడా ట్యాగ్ చేశాడు బ్రిజిల్ దేశ అధ్యక్షుడికి కూడా ట్విట్టర్ హ్యాండిల్లో ట్యాగ్ చేశాడు విజయసాయి రెడ్డి ఇప్పుడు అందుకే అనుమానాలు కలుగుతున్నాయి తీగలాగితే డొంకంతా కదిలే లోపే ఏదో ఒకటి చేసి ఈ కేసును మాఫీ చేయాలి ఎందుకంటే ఇదేమో మనం అనుకున్నంత చిన్న వ్యవహారం ఏమీ కాదు ఒకవేళ దీని మీద కన గట్టిగా కేసులో కన ఎవరైనా కరెక్ట్గా దొరికితే రావాలనే ఉద్దేశంతోనే డ్రగ్స్ను ఆర్డర్ ఇచ్చినట్టుగాను ఇంతకు ముందు కూడా వచ్చినట్టుగా ఏదైనా ఆధారాలు బయ బయటపడితే వాళ్ళ చాప్టర్స్ క్లోజ్ అన్నట్టు వాళ్ళ జీవితం ధర్మాకంలో పడిపోయినట్టే ఎందుకనంటే అంత సీరియస్ కేసు ఇది డ్రగ్స్ అనేది అంత సీరియస్ కేసు కాబట్టి ఇప్పటికే కంటైనర్లు పలు కంటైనర్లు వచ్చినాయని చెప్పి ఆల్రెడీ పోర్టు అధికారులు చెప్తున్నారు బట్ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్తుంది మేము మొట్టమొదటిసారి కంటైనర్ని తీసుకొచ్చామని చెప్తుంది కానీ పోర్టు అధికారులను అడిగితే ఇదే సంస్థ పేరు మీద ఆల్రెడీ గతంలో కంటైనర్లు వచ్చినాయి అని చెప్తున్నారు అంటే గతంలో వచ్చింది కూడా డ్రగ్సేనా గతంలో కూడా ఈస్ట్ రూపంలో డ్రగ్సే వచ్చిందా ఇలాంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి అసలు ఇతర దేశం నుంచి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ఎందుకు వీళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు ఆల్రెడీ నిన్న ఆ సంజయ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన కంపెనీలన్నిటి మీద కూడా సిబిఐ రైడ్ చేయడం జరిగింది ఆ ఫ్యాక్టరీలు అన్నింటిని కూడా పరిశీలించి అక్కడ ఏమన్నా అనుమానాస్పదంగా ఉన్నాయనేది కూడా పరిశీలించడం జరిగింది సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ వైసీపీ నేత కోనం వీరభద్రరావుకు చెందినటువంటి ఈ సంజయ్ ఆక్వాకే ఎందుకు వచ్చింది ఎందుకు విశాఖ పోర్టనే ఎంచుకున్నారు ఏపీనే ఎందుకు హబ్బుగా ఎంచుకున్నారు అంటే ఇక్కడికి కన్నా సరుకుని చేర్చగగలిగితే ఇక ఏపీ వైసీపీ నేతలు అండు కాబట్టి దీన్ని ఎవరు పెద్దగా పట్టుకోరు పోలీసులు చూడండి పదహారవ తారీఖున కంట్రైన్ వస్తే మన పోలీసులకి ఏమైనా సమాచారం అందిందా కానీ ఇంటర్పోల్కే సమాచారం అందింది సిబిఐకి సమాచారం అందింది కానీ రాష్ట్ర పోలీసులకి సమాచారం అందలా కానీ డ్రగ్ అంతా ఎక్కడ ఉంది మన రాష్ట్ర పరిధిలోనే ఉంది కానీ పోలీసులకు సమాచారం అందలా అంటే ఇక్కడి నుంచి అయితే సేఫ్గా దీన్ని మొత్తాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో పేరుకి సంధ్య ఆక్వా అని పెట్టుకుని తెర వెనక డ్రగ్ వ్యాపారం చేస్తున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి ఆ ఉద్దేశంతోనే చేశారు సో ఇది తీగలాగితే డొంక కదలకుండా ముందుగా జాగ్రత్త కోసమే బ్రెజిల్ దేశం నుంచి దీన్ని మూవ్ చేసే ప్రయత్నం జరుగుతుంది దానికి వీళ్లకు ఎటువంటి సంబంధం లేదు అది పొరపాటున వాళ్ళు ఇచ్చింది ఈస్ట్ అయినప్పటికీ పొరపాటున డ్రగ్ వచ్చిందనో ఏదో మొత్తానికి ఒక కథనల్లి దీన్ని సుఖాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే సిబిఐ అధికారులు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నేతలైతే ఒక్కొక్కరుగా ఉలికి పడుతున్నారు మరి చూడాలి ఎందుకంటే విజయసాయి రెడ్డి గతంలో చేసింది కానివ్వండి లేదా జగన్మోహన్ రెడ్డి విషయం కూడా మన అందరికీ తెలుసు ఆయన తలుచుకుంటే ఆ ఎక్కడి దాకా వెళ్తాడు ఏంటంటే ఆర్థికంగా బలమైన వ్యక్తి ఈ రోజుల్లో ఆర్థికంగా బలం ఉంటే ప్రపంచంలో దేనైనా శాసించవచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా బలమైన వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత అపరకుబేరులో ఆయన ఒకడు ఏది అవినీతి స్వామి కూడా కలిపితే కాబట్టి తన బలాన్ని ఉపయోగించి ఆర్థిక బలాన్ని ఉపయోగించి ఏదైనా చేయగలడు కాబట్టి ఇప్పుడు బ్రిజిల్ దేశాన్ని కూడా మేనేజ్ చేసే ప్రయత్నం జరుగుతుందనే ఊహాగానాలు ఉన్నాయి కేంద్రంలోని కొంతమంది పెద్దల సహాయ సహకారాలు తీసుకుని ఈ తతంగం మొత్తం కూడా ముగించి ఏదో ఒక విధంగా దీన్ని వైసీపీకి టచ్ అవ్వకుండా వైసీపీకి లింక్ లేకుండా ఈ కేసుని క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది కానీ ఖచ్చితంగా దీని వెనకున్నటువంటి వైసీపీ హస్తం బయటకు రావాలి ఇందులో వైసీపీలో అతి పెద్ద తలకాయి ఒకటి ఉంది లేకపోతే ఇది భారీ స్థాయి కుంభకోణం యాభై వేల కోట్ల రూపాయల డ్రగ్స్ రావటం అనేది మామూలు విషయం కాదు అదే వేరే వేరే వస్తువులైతే సరే ఏదో చిన్న చిన్న శిక్షలతో పోతుంది అనుకోవచ్చు బట్ డ్రగ్ అనేది అంత ఈజీగా వదిలిపెట్టేది కాదు కాబట్టి వైసీపీ నేతలు వెంటనే రంగంలో దిగి దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు మన సీబీఐ అధికారులని ఇవన్నీ కూడా ఆ దగ్గర నుంచి గమనిస్తే ఖచ్చితంగా వైసీపీలో ఉలుకుపాటు మొదలైనట్టుగా తెలుస్తుంది మరి చూద్దాం దీన్ని సిబిఐ అధికారులు ఏ విధంగా డీల్ చేస్తారు వైసీపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారనేది వేచి చూద్దాం